సందర్భంలో కౌలు రైతుల గురించి మీకు కొన్ని పేర్లు చదివి వినిపిస్తాను. ఒక్క కర్నూలు జిల్లాలోనే మూడు వందల యాభై మూడు మంది కౌలు రైతులు చనిపోయారు. అనంతపురం జిల్లాలోనే 170 మంది కౌలు రైతులు చనిపోయారు. ఉభయ గోదావరి జిల్లాలోనే 81 మంది చనిపోయారు. మన కౌలు రైతులు అనగానే దానికి ఒక అబ్స్ట్రాక్ట్ పదం అది. వీళ్ళు ఎవరు ముఖాలు తెలీదు. పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యక్తి, ఒక పేరు, అర్హం గారు ఒక వ్యక్తి. ఈ పేర్లు తెలిస్తే మనకు వచ్చే బంధం వేరు. ఇప్పుడు కౌలు రైతులు అంటే మనందరికీ వాళ్ళు ఎవరో ఏంటో తెలియదు. ఉదాహరణకు వాళ్ళ పేర్లు చదువుతాను చూడండి. షేక్ నగీ సాహెబ్, అహ్మద్ బాషా, విస్లావత్ సీనానాయక్, శీలం త్రిమూర్తులు, దిన్నే లాజర్, నంద్యాల విశ్వనాథ్ రెడ్డి, కురవ తిమ్మప్ప, పల్లా నరసింహమూర్తి, బోయ రామాంజనేయులు, సప్ప లక్ష్మణరావు, అంకుల అశోక్ రెడ్డి, పెద్దింటి వీరరాఘవ, తల్లారి నరేష్, బద్వేలు వెంకటాచలం, కొలకరి రామ బాలచంద్రయ్య, కమ్మర నీలకంఠ, చెరుకూరి కొండన్న, మేకల హరిజన లోకప్ప, రామావత్ సురేంద్ర నాయక్, దొడ్ల గంగమూర్తి, సుంకర చంద్రయ్య, పడాల సత్యనారాయణ, దొమ్మర రాజు, చింతల సూర్యం, మణికల రాజీ, పుణ్యం ముత్తయ్య. వీళ్ళందరూ కుటుంబాలు ఉన్నవాళ్ళు, బిడ్డలు ఉన్నవాళ్ళు, అందరూ సగటు వయసు 40-45 మధ్యలో ఉన్నారు. వీళ్ళల్లో అన్నం పెట్టే రైతుకి కులం చూడకూడదనడానికి కులాలు చదువుతాను విన్నాను. వీళ్ళల్లో రెడ్డి ముస్లిం, దళితుల కులాల్లో ముఖ్యంగా మాల, మాదిగ, అలాగే కమ్మ, శెట్టి బలిజ, యాదవ, గౌడ, కొప్పిలి వెలమ, కాపు, వైశ్య, వెలమ, తూర్పు కాపు, మున్నూరు కాపు, బోయ, వడ్డెర, కురబ, గొల్ల, ఒక్కళిగ, వడ్డెర, బెస్త, రజక, దొమ్మర, కుమ్మర, దాసరి, వైశ్య, ఒక్క లిస్ట్లో ఎన్ని కులాలు ఉన్నారో చూడండి. వీళ్ళకి మన కులాలు ఎలా, అన్నం పెట్టే రైతు కులం చూస్తామా? వైసీపీ అన్నం పెట్టే రైతు కులం చూస్తుంది. చాలా బాధ కలిగించే అంశమే. మీ కన్వీనియంట్గా కూర్చోబెట్టి కొద్దిమందికి ఇచ్చేసి కొద్దిమంది ఇవ్వకపోతే ఆ బాధ కలిగి రైతుకి కులం లేదు. అలాంటి రైతుకి అండగా నిలబడాలి. ఎంత డబ్బు ఉంటాయో నాకు తెలియదు. నేను ఎందుకు నమ్ముతానంటే చాలామంది భయపడ్డారు నేను చెప్తే, ఇన్ని వేల మంది ఉంటారు ఎలా ఇస్తామని. శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు ఉంటాయని నమ్మేవాడిని నేను. భూదాన్ మూమెంట్ ఆచార్య వినోబా భావే తీసుకొచ్చినప్పుడు విష్ణు రామచంద్రారెడ్డి ముందస్తుగా ఒక పెద్ద జమీ ఇచ్చేశారు. అంటే మనసు ఉండి కదిలించగలిగితే డబ్బులు వస్తాయి. నేను పాటించింది ఏది నేను ఎవరిని అడగను. నేనేమవుతానంటే ముందు కష్టాలు ఉన్న వాళ్ళకి అసలు మన వంతు కృషి ఏం చేద్దాం. ఎప్పుడు నేను వస్తాను, ఎప్పుడు ఒక 24లో మేము వస్తాం. వచ్చేటప్పుడు మీరు బతికుండాలి కదా, మీ బిడ్డలు బాగుండాలి కదా. ఈ లక్ష మనం ఇచ్చే 100,000 రూపాయలు అద్భుతాలు జరుగుతాయి నేను నమ్మట్లా. అది 100,000 రూపాయలు కాదు, మీరు బాగుండాలని మా ఆకాంక్ష. మీ బిడ్డలు బాగుండాలి, చనిపోకూడదు. మీ కన్నీళ్ళు తొడవగలిగితే, ఒక్క వచ్చే కన్నీరు ఒక్క చుక్క తొడవగలిగితే మా జీవితం ధన్యమైనట్టు. దానికోసమని ప్రభుత్వాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మొన్న సినిమాకు వచ్చిన డబ్బుల్ని దాంట్లో ఒక 5 కోట్ల రూపాయలు ఎందుకు ఈరోజున తీసుకొచ్చానంటే, ఇక్కడికి డబ్బు ఇవ్వటం అనేది చాలామంది చెప్తారు డబ్బులు ఇచ్చి పార్టీని నడిపించకండి అని. అది నాకు తెలుసు, ఎంత ఇచ్చినా సరిపోదని.
కానీ ఎంతో వంత కృషి చేయాలి అంటే ఈ రోజున మనం గౌరవం మన గౌరవం ఇచ్చే నాయకులు జాతీయ స్థాయికి నాయకులు ఎవరైనా సరే వాళ్ళ సొంత ఆస్తులు ఇచ్చేసే ఈ రోజున ఢిల్లీ స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఎవరైనా తీసుకోండి సొంత ఆస్తులు ఇచ్చేశారు గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు జ్ఞానులు ఒక్కొక్కరు దేశం కోసం సమాజం కోసం ఇచ్చేశారు వాళ్ళ ఆస్తులు నా దగ్గర అంత పెద్ద హృదయం లేకపోవచ్చు ఆ మహానుభావులంత హృదయం నాకు లేకపోవచ్చు కానీ నాదైనా ఎంతో చెయ్యాలి కొంత డబ్బు ఇవ్వకపోతే తప్ప ఎంతసేపు వీళ్ళు డబ్బు తీసుకోవడం మీదే ఉంటారు తప్ప డబ్బు ఇచ్చే పరిస్థితుల్లో లేదు ఎవరు రాజకీయాల్లో నన్ను అందరం చెప్పను కానీ ఎక్కువ శాతం అంది అలాగని మన అందరినీ నేను చెప్పేది ఇల్లు వాకిళ్ళు మొత్తం అమ్మేసుకుని డబ్బులు ఇవ్వమని చెప్పట్లేదు కానీ ఎంతో కొంత ఇవ్వాలి కదా సాటి మనిషికి నిలబడకపోతుంటే ప్రజలకి ఏమంటాం వాళ్ళకి ఒక 1,000 రూపాయలు ఎలక్షన్ టైంలో ఇచ్చేస్తే అయిపోతుంది మనం వాళ్ళు పట్టించుకోకపోయి ఇచ్చారు కనీసం సరిగ్గా చూసుకున్నారా ఇవన్నీ చూసినా చాలా బాధ కలిగి పెద్దలు మనోహర్ గారు మేము మాట్లాడుకొని ఏం చేయగలం అంటే ముందు మొదలు పెడదాం పని ఈ మొదలు పెట్టిన తర్వాత చూద్దాం అసలు ఎక్కడ దాకా వెళ్తే చూద్దాం నాకైతే మనసు ఉంది నేను ఇప్పుడు దాకా మొదలు పెట్టిన పని ఈరోజు దాకా ఎప్పుడు నేను ఆపలేదు సో నేను అనుకున్నాం ముందు ప్రారంభిద్దాం అనుకుంటే మొదటిగా ఫోన్ చేసిన నాకు మా సోదరులు నాబాబు గారు ఫోన్ చేశారు నాకు ఏదో చేయాలనిపిస్తుంది నేను 10 లక్షలు ఇవ్వచ్చా అని అడిగారు సంతోషంగా ఉన్నాను దీంట్లో నేను బావుకునేది ఏం లేదు మనం 1 లక్ష ఇచ్చినంత మాత్రం వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరగవు కానీ నిజంగా వాళ్ళ అప్పు చూస్తే ఒక్కొక్క అప్పు చూస్తే ఎంత ఉందంటే 4 లక్షలు 1 లక్ష మహా అయితే ఎక్కువ అత్యంత ఒకళ్ళు ఇద్దరికి తక్కువ మందికి 10 లక్షలు 11 లక్షలు ఎక్కువ శాతం మంది 4 లక్షలు 5 లక్షలు అంత బాధాకరమైంది ఒక నివర్ తుఫాన్ వచ్చినా ఒక తుఫాన్ వచ్చినా ఒక సైక్లోన్ వచ్చినా మొట్టమొదటి పడిపోయేది రైతు విత్తన కల్తీ విత్తనాలు వస్తే పాడైపోయేది రైతు కానీ మనం రైతు బాగుండాలని కోరుకుంటాం కానీ రైతు కోసం మనం ఏం చేయం సో అందుకని మనం అందరం ఇది కేవలం ఒక పార్టీగా కాదు ప్రజలకు కూడా మనం తెలియజెప్పాలి ప్రతి ఒక్కరికి ఇది బాధ్యత ప్రతి అన్నం తినే ప్రతి ఒక్కరికి కూడా రైతు కష్టం ఆలోచించాలంటే దీన్ని ఒక చైతన్యంతో కూడిన ఉద్యమంలా చేయాలి దీన్ని అందుకని ఈరోజు ఈ నెల 12న అనంతపురంతో మొదలుపెట్టి నా కోరిక కనీసం 30 మందికన్నా ఇవ్వాలండి లాజిస్టిక్స్ అన్నీ చూసుకొని ఎందుకంటే దూరభారాలు ఉంటాయి అన్నీ చూసుకొని సమయం అన్నీ చూసుకొని కనీసం 30 మందికన్నా దాన్ని అందించాలి 12వ తారీఖున 2 రోజుల్లో అనుకుంటాం అలాగే జన సైనికులకు కూడా వీర మహిళలు ప్రతి ఒక్కరికి మీరు చెప్పాల్సింది పోలీసులు ఎవరు ఫోన్ చేసినా ఎవరు బెదిరించినా మీరు అండగా నిలబడండి పోలీసులు మనం ఎంతమంది ఉన్నాం మీ క్యాడర్ ఎవరు వాళ్ళకి అడిగే హక్కు లేదు అది ఇందాక నానాజీ గారు చెప్పినట్టుగా అలా అడిగితే మీ నాన్నగారు మీకు ఎంత ఆస్తి ఇచ్చారు మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఆస్తుల వివరాలు అవి కూడా అడగాల్సి వస్తుంది అందుకని దయచేసి ఈ సందర్భంగా చెప్తున్నాను ప్రభుత్వ శాఖలందరికీ కూడా 24లో రాని ప్రభుత్వం కోసం ఈరోజు మీరు తపన పడకండి దయచేసి మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ రోజున వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం రావట్లేదు ఖచ్చితంగా రాదు రేపు పొద్దున మీరు నన్ను తిట్టుకోండి గింజుకోండి ఏదన్నా మాట్లాడుకోండి కానీ నేను చెప్తున్నాను మీకు ఈరోజున మీరు చేసిన అరాచకాలకి మీరు చేసిన విధ్వంసానికి మీరు రాష్ట్రాన్ని 25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిన దానికి ఖచ్చితంగా మీకు ఇంకోసారి ఓట్లు అడిగే హక్కు మీకు లేదు అలాగే వైసీపీ ఓటుని చీల్చే ప్రసక్తి లేదనడానికి మన నాయకుల్లో కూడా కొంతమంది వారి భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి మేము అలాంటి భిన్నమైన అభిప్రాయాలు చెప్పి అందరికీ ప్రతి ఒక్కసారికి నేను వినయంగా తెలియజేసుకుంటుంది వ్యూహం నాకు వదిలేసేయండి ప్లీజ్ నాకు వదిలేండి వ్యూహం ప్రజల్ని పల్లకి ఎక్కించడానికి ఉన్నాను తప్ప ఎవరినో పల్లకి ఎక్కించడానికి లేనది నమ్మండి నన్ను అనుభవం లేదు ఇవన్నీ దయచేసి మాట్లాడకండి నేను 2007 నుంచి రాజకీయాల్లోకి ఉన్నాను
అనుభవజ్ఞులతో లేదు, చాలా క్షేత్రస్థాయిలో తిరిగిన వాడిని నేను. నేనేదో మాట్లాడలేదు కదా, మాట్లాడిన తక్కువ ఎక్కువ మాట క్షేత్ర కనిపించను దయచేసి అనుకోవద్దు. నా కళ్ళు చెవులు ప్రతి నియోజకవర్గంలో ఉంటాయి. సోషల్ మీడియాలో మాట్లాడేది మీకు నాకు అన్నిటికంటే కూడా నాకు చాలా సోషల్ మీడియాలో చాలా బలమైన టీం ఉంది నాకు. కాకపోతే వాళ్ళు డబ్బుల కోసం పనిచేసేవాళ్ళు కాదు, స్వచ్ఛందంగా పనిచేసేవాళ్ళు. సో నేను ఈ రోజున చెప్తున్న ఈ టీం అందరూ కూడా 2014 వచ్చిన వాళ్ళు కాదు, 2007 ఇంటర్నెట్ వచ్చిన కొత్తల్లో, ఐటీ అంటే ఇంకా పరిపక్వత లేని దశలో ఐటీ గురించి వెళ్ళిన ముందుకు తీసుకెళ్లిన వ్యక్తులు. అలాంటి వ్యక్తులు అన్ని ఏరియాల్లో వాడిన మనుషులు ఉన్నారు. సో అందుకని నాకు సోషల్ మీడియాలో ఏమి జరిగినా, మనం ఏం కామెంట్స్ చేసినా నాకు అన్నీ నా దృష్టికి వస్తుంది. నేను ఒకసారి ఎందుకు కామ్గా ఉంటానంటే, ఒకసారి నా మీద కోపం ఉంటుంది, నా మీద అలగకపోతే ఎవరి మీద అలుగుతారు, నన్ను తిట్టుకునే పర్లేదు, మన వాళ్ళు అర్థం చేసుకుంటారు అనుకుంటా. కానీ మరీ స్థాయి దాటి మాట దయచేసి మాట్లాడకండి. అలాగే ప్రతి నియోజకవర్గం ప్రతి జిల్లా స్థాయి సమీక్షలు చేస్తాను. మన ప్రభుత్వం నేను ఒక మాట చెప్పాను అంటే బాధ్యత, రాష్ట్ర బాధ్యత తీసుకుంటాం జనసేన అంటే చాలా ఆలోచన చెప్పాను, చాలా ఆలోచన చెప్పాను. నా మీద ఎలాంటి ఒత్తిడికైనా సరే, ఎలాంటి పరిస్థితులకైనా సరే ఎదురు నేను నిలబడడానికి సిద్ధంగా ఉండే మాట్లాడుతున్నాను. 4 దశాబ్దాలున్న పార్టీ అనుభవజ్ఞులు కూడా వైసీపీ దాష్టీకానికి విలవిల్లాడిపోయే పరిస్థితుల్లో నేను ఇంత బలంగా నిలబడ్డానంటే మీరు అర్థం చేసుకోవాల్సిందే. నేను అన్నిటికీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని అర్థం.